మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మాసం జూలై నెల 16వ తేదీ నుంచి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఒక 5 రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది తగ్గబోతూ ఉంది. అయితే ఆ 5 రాశుల వారు ఎవరో, వారి గురించి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచానికి ఆ సూర్య భగవానుడే ఆధారం. అదేవిధంగా సూర్య భగవానుడు మనకున్నటువంటి గ్రహాలన్నిటికీ కూడా అధిపతిగా చెప్తారు. ఈ యొక్క సూర్య గ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటేనే ప్రతి వ్యక్తి కూడా మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా మనం పనిచేసేటటువంటి ఉన్నతిలో, ఉద్యోగాలలో కానీ వ్యాపారాల్లో కానీ అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే, ముఖ్యంగా సూర్య గ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే మనము గొప్ప కీర్తి ప్రతిష్టలను సాధించగలుగుతాము. మనము సమాజపరంగా పొందేటటువంటి గౌరవ మర్యాదలకు, కీర్తి ప్రతిష్టలకు, అదేవిధంగా అరుదైనటువంటి గౌరవ మర్యాదలను పొందటానికి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహమే కారణం. అదేవిధంగా సూర్య భగవానుడు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసంలో 16వ తేదీ రోజున కర్కాటక రాశిలోనికి తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నాడు. మిథున రాశి సంచారం అనేది ముగిసి జూలై మాసము 16వ తేదీ దగ్గర నుంచి కర్కాటక రాశిలోనికి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహం యొక్క అనుగ్రహం వలన, ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క మార్పుల ప్రకారము, ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుంది. అందులో ముందుగా తీసుకున్నట్లయితే వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ప్రభావము అనేది అన్ని విషయాలలో కూడా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. ముఖ్యంగా వీరు కోల్పోయినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్నన్నింటినీ కూడా పొందడానికి అవకాశం ఉంది. ఈ వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా అనుకూలంగానే అనుకూలించబోతూ ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా ఖచ్చితంగా విజయాలు చేకూరుతాయి. ఒకటి అనుకుంటే రెండు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. మీరు అన్నింటిలోనూ కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగ పరంగా కానీ, వ్యాపారాల పరంగా కానీ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా మీకు అనుకూలతలను పొందడానికి అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా చాలా అంకితమైనటువంటి భావంతో ఆ పనిని పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ఏ ప్రయత్నం మొదలుపెట్టినా ఆ ప్రయత్నం అనేది అనుకున్న దానికన్నా కూడా చాలా సునాయాసంగా పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క విద్యార్థులకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితిని కనుక తీసుకున్నట్లయితే ఎన్నో శుభవార్తలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు కూడా ఈ యొక్క గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగా, అమోఘంగా ఉండబోతుంది. ఈ వృషభ రాశి జాతకులు ముఖ్యంగా ఆవుకు శనగల్లో బెల్లాన్ని కలిపి ఆహారంగా పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి రానున్నదంతా అద్భుతమైనటువంటి వరమే. అనుకున్నదన్నీ కూడా అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఒకటి అనుకుంటే రెండు అదృష్టాలు కలిసించినటువంటి అద్భుత తరుణం రాబోతూ ఉంది. డబుల్ ధమాకా అని అంటూ ఉంటారు. అంతటి అద్భుతమైనటువంటి అవకాశాలు జూలై 16వ తేదీ నుంచి కూడా వృషభ రాశి వారికి రాబోతూ ఉన్నాయి. తర్వాత రాశి వారిని తీసుకున్నట్లయితే మిథున రాశి జాతకులకు ముఖ్యంగా ఈ గ్రహస్థితి ప్రభావం అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఆర్థికంగా అన్నింటిలోనూ కూడా మంచి ప్రయోజనాలను పొందుతారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ మిథున రాశి జాతకులు ఈ గ్రహస్థితి యొక్క ప్రభావము కారణంగా ఆర్థికంగా కూడా ఎక్కడా కూడా దేనిలో పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా గణనీయమైనటువంటి ఎన్నో లాభాలను గడించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇదే సమయంలో మీరు రాదు అనుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అంతా కూడా మీ చేతికి అందుతుంది. అదేవిధంగా మీ తోబుట్టువులు, మీ యొక్క దగ్గర వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో
వారు కూడా మీకు ఆర్థికంగా సహాయపడతారు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా చాలా త్వరగానే అలసిపోతూ ఉంటారు. చాలా త్వరగా చేసినటువంటి పనులను ముగించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్నటువంటి పనిని అనుకున్న దానికన్నా కూడా త్వరగా పూర్తి చేసుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఈ మిథున రాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఎవరితోనూ కూడా వాదనలు అనేవి పెట్టుకోవడం అంత మంచి విషయం కాదు. అప్పుడే మీరు మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరితోనైనా సరే ఏ విషయంలోనూ కూడా విభేదించడం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మీకు మంచిది కాదు. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని ద్రోహం చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి జాతకులు ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ప్రకారము ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసంలో 16వ తేదీ దాటిన తర్వాత నుంచి ముఖ్యంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేస్తారు. ప్రతిరోజు కూడా సూర్య భగవాన్ని పూజించడానికి ప్రయత్నించండి. అన్నింటిలోనూ కూడా విజయం మీ సొంతం అవుతుంది. తర్వాత రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారు, ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం అనేది చాలా వరకు కూడా శుభకరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏ పని మీద బయలుదేరినా కూడా ఆ పని అనుకున్న దానికన్నా కూడా సునాయాసంగా ఆ పనిని పూర్తిగా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ యొక్క నెల రోజుల్లో కూడా 16వ తేదీ నుంచి కూడా అన్ని ప్రయాణాలన్నీ కూడా అనుకూలించడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ కుటుంబం కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులకు ఇంతకు ముందు కన్నా కూడా ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసము 16వ తేదీ దగ్గర నుంచి చేసినటువంటి సంప్రదింపులలో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా ఎప్పటి వరకు మీకున్నటువంటి ఆందోళనల నుంచి బయటపడగలటం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఈ తులారాశి తర్వాత రాశి తులారాశి వారు, ఈ తులారాశి జాతకులకు 11వ పాదానికి సూర్య భగవానుడు అధిపతి. అందుకని ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం కారణం చేత తులారాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇవ్వబోతూ ఉంది. వీరి యొక్క కెరీర్ పై కూడా ఎక్కువగా ప్రభావాలను చూపించబోతూ ఉంది. ముఖ్యంగా వీరి యొక్క కెరియర్ పై ఈ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి కారణంగా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. తులారాశి జాతకులు ఏదైనా కొత్తగా ప్రాజెక్టులు కానీ లేదంటే కొత్తగా ఉద్యోగాలలో మార్పులు కానీ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క నెల రోజులు కూడా 16వ తేదీ నుంచి కూడా ఇంతకు ముందు కన్నా కూడా సంతోషము ఆనందము మీకు దక్కుతుంది. అదేవిధంగా మీకు కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా కూడా ఎక్కడ ఏ పని మొదలు పెట్టినా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మీకు సహాయం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలలో కూడా మంచి ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తులారాశి జాతకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో ఆధిపత్యాలను పొందేటటువంటి అవకాశాలు లేకపోలేదు. పదోన్నతులు పొంది శుభవార్తలను వింటారు. తర్వాత రాశివారు మీనరాశి వారు, ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం కారణం చేత చాలా వరకు కూడా అన్నీ కూడా అనుకూలంగానే ఉండనున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పటి వరకు మీరు పోటీదారులుగా భావించినటువంటి అదేవిధంగా లేదంటే ఏ విషయంలో అయితే గట్టి పోటీని ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ప్రతి దానిలోనూ కూడా మీరే విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసము 16వ తేదీ దాటిన దగ్గర నుంచి 17వ తేదీ వరకు కూడా అత్యంత అనుకూలంగా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.